ఛాంబర్ ప్రెసిడెంట్ కిరణ్ గారు చెప్పారు మీకు, ఈ స్పోక్స్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇంకా రావాల్సి ఉంది. అది లోపు టైం ప్రకారం మొదలు పెడదామని చెప్పేసి బ్రీఫ్గా ఈ సమావేశం యొక్క ప్రత్యేకత, దీని ప్రాముఖ్యతని వివరించాలనుకుంటున్నాం. అందరికీ కాపీలు కూడా ఇవ్వబడతాయి. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలోని మహిళల భద్రత గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్రంగా పరిగణించింది. సినిమా రంగంలో ఇప్పటికీ వివిధ రంగాలకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. వాటిలో మహిళల అంశాలకి చాలాసార్లు పరిష్కారం అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ సమస్యల పట్ల. అయితే ఇటీవల కొన్ని సంఘటనల్లో కొంతమంది వ్యక్తులు వేరే ప్లాట్ఫామ్ మీద వారి బాధలను వ్యక్తపరచడం వల్ల సందిగ్ధం ఏర్పడింది. అందుకే పరిశ్రమలోని అన్ని వర్గాలు ఏకమై ఈ అంశాలను కూలంకుషంగా చర్చించి సరైన తీరులో సక్రమంగా స్పందించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా కొన్ని దీర్ఘకాలిక నిర్ణయాలు, కొన్ని స్వల్ప వ్యవధి అంశాలను చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఈ సమస్యలకి కొన్ని పరిష్కారాలను కొన్నారు. ఈ పరిష్కారాలని యాజ్ ఏ స్పోక్ పర్సన్స్గా మేము ముందు పెడతాం. ఒకటి, సెక్షువల్ హెరాస్మెంట్కి వ్యతిరేకంగా ఒక ప్యానల్ని నియమించడం జరుగుతుంది. ఇందులో 50% ప్రతినిధులు ఇండస్ట్రీ బయట వ్యక్తులు ఉండేలా చర్యలు తీసుకోవడమైనది. దీనివల్ల లైంగిక వేధింపుల అంశాలను పారదర్శకంగా చర్చించేందుకు వీలవుతుంది. ఈ ప్యానెల్లో డాక్టర్లు, లాయర్లు, విశ్రాంతి తీసుకుంటున్న అంటే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావేత్తలు, సైకలాజిస్టులు, అట్లాగే జడ్జెస్ అంటే రిటైర్డ్ జడ్జెస్, వీళ్ళందరూ కూడా ప్యానెల్లో ఉంటారు. మహిళలు ఉంటారు ముఖ్యంగా. ఈ ప్యానెల్కు సంబంధించిన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ని, నియమ నిబంధనలను రూపొందించేందుకు న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. రెండో అంశం అది. మూడో అంశం, మహిళల భద్రతకు సంబంధించి అంశాలపై చిత్ర పరిశ్రమలను వివిధ సంస్థలకి ఇప్పటికే గైడ్ లైన్స్ పంపించడం జరిగింది. ఉదాహరణకు ఏ విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం క్యాష్ కమిటీ నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా ఏర్పరచాలి. విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఎంప్లాయర్ అంటే స్టూడియో ఓనర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక 10 మంది ఎంప్లాయర్స్ పైన కనుక ఆ సంస్థలో ఆ ఆఫీస్లో కనుక పనిచేసేటైతే ఖచ్చితంగా ఈ క్యాష్ కమిటీని ఏర్పాటు చేసి ఎనీ కంప్లైంట్, ఎనీ హెరాస్మెంట్, ఉమెన్ హెరాస్మెంట్ మీద ఎనీ సమస్యలను కూడా ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేకపోతే వాళ్ళకి చేయాల్సిన నెంబర్ కానీ దానిపైన ఉంటుంది, డిస్ప్లే అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇమీడియట్గా వాళ్ళకి ఉన్న సమస్యలు ఉంటే పరిష్కరించబడతాయి. బి, మహిళా జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మొదలగు వారికి తగినన్ని అంటే షూటింగ్ ప్లేసెస్లో టాయిలెట్స్ కావచ్చు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కావచ్చు, వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఉన్నా కూడా వాటిని వాళ్ళు చాలా డీసెంట్గా అభద్రతకు గురి కాకుండా, వాళ్ళ యొక్క డీసెన్సీ కోల్పోకుండా వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి. అట్లాగే సి, ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా కెమెరాలు ఉండాలి, ఒక మహిళా స్టాఫ్ తప్పనిసరిగా ఉండాలి, సమాచార సాధనాల్లో భాషని సక్రమంగా వాడేలా చూడాలి. ఇప్పుడు అమ్మాయిల ఆడిషన్స్ జరిగేటప్పుడు ఈ ఆడిషన్స్ ప్రక్రియ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేయటము, అట్లాగే ఆడిషన్స్ చేసే వాళ్ళలో కంపల్సరిగా ఒక ఉమెన్ ఉండటము, వీటన్నిటిని కూడా మాట్లాడే భాష కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు కూడా, అవన్నీ కూడా సభ్యతగా మన సంస్కృతి ఉట్టుపడే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాలుగో పాయింట్, పరిశ్రమలోని 24 క్రాఫ్ట్లోని మహిళల అంశాలని అర్థం చేసుకొని వారి సమస్యలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా పాలసీని రూపొందించేందుకు మహిళలందరినీ ఒకచోట కలిసి వర్క్షాప్స్ ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇండస్ట్రీలో ఏంటంటే 24 క్రాఫ్ట్స్లో కావచ్చు, లేకపోతే మహాసోషన్ కావచ్చు, ఈవెన్ ఛాంబర్లో కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కలిపి ఇప్పుడు వర్కర్స్ యూనియన్ ఉంది 24 క్రాఫ్ట్స్లో, అట్లాగే జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్స్ ఉన్నాయి, అట్లాగే సినిమా యాక్టర్స్ యూనియన్స్ ఉంది, డైలాగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది, అట్లాగే సింగర్స్, ఇట్లా అందరు ఏ విభాగాల్లో అయితే అసిస్టెంట్ డైరెక్టర్స్ మహిళలు పనిచేస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఒకటి చేర్చి ఒక వర్క్షాప్ నిర్వహించి అంతర్గతంగా ఉన్న సమస్యలు ఉన్నా, వాడు బయటికి చెప్పుకునే సమస్యలు ఉన్నా, లేకపోతే అభద్రత ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక మహిళ ఇంకో మహిళకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది, తోడుగా ఉంటుంది, వాళ్ళకి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది అనే ఒక కంపల్సరీ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది అనే ఒక కార్యక్రమాన్ని వర్క్షాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. లైంగిక ఐదో పాయింట్, లైంగిక వేధింపులపై ఏర్పాటు చేయనున్న ప్యానెల్లో సి టీంలో ఒక డైరెక్ట్ హాట్ లైన్ ఉంటుంది, దీని ద్వారా వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ఖచ్చితంగా సి టీమ్ అనేది కంప్లైంట్ ఓన్లీ ఈవిటీజింగ్ మాత్రమే ఉంటుంది. మన మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా డైరెక్ట్గా సిటీఎం ఎస్పీ గారు కూడా ఉన్నారు ఆ రోజు, ఆమె డైరెక్ట్గా కూడా ఇట్లాంటి కేసులో మీరు టేకప్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఒక హాట్ లైన్లో ఇమీడియట్గా మీ సిటీఎం కనుక ఎనీ ప్రాబ్లం, ఎనీ ఇష్యూ, ఉమెన్ సంబంధించిన ఎనీ ఇష్యూ కూడా, ఇట్లాంటి హెరాస్మెంట్ ఇష్యూస్ ఏమున్నా సరే సిటీఎంకి ఆ హాట్ లైన్ ద్వారా కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోబడుతుంది. 6, ఈమెయిల్ ఆర్ పోస్ట్ ద్వారా హెల్ప్ లైన్లో ఛాంబర్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి, కావాలంటే ఎవరైనా పరిశీలించుకోవచ్చు.
7 మోడలింగ్ కోఆర్డినేటర్స్కి సరైన లైసెన్సింగ్ లైసెన్సులు కానీ అర్హతలు కానీ ఉండేలా చర్యలు తీసుకోవడానికి ప్రాసెస్ ప్రారంభమైంది. యాక్చువల్గా ప్రాబ్లం వచ్చింది ఈ మోడల్ కోఆర్డినేటర్స్ ద్వారా. వీళ్ళు ఏ అసోసియేషన్ మెంబర్స్ కాదు. సో వీళ్ళ వల్లనే కొంతమంది అమ్మాయిలు వచ్చి కొన్ని ఇబ్బందులు గురి అయిన విషయం మనందరికీ మీడియా ద్వారా తెలిసిందే. కాబట్టి ఈ వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా వీళ్ళలో బాధ్యత కలిగిన వ్యక్తుల్ని ఉండేట్టు, అలా లేకపోతే వాళ్ళతో వాళ్ళని దూరంగా పెట్టేట్టు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 8 తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున కొత్తగా ఇండస్ట్రీకి ప్రవేశించిన నటీనటులకు కౌన్సిలింగ్ ఆరు మార్గదర్శనం చేసేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా అమ్మాయిలు, ఆసక్తి కలిగిన అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ భద్రత ఉంటుంది, గౌరవం ఉంటుంది, అట్లాగే వాళ్ళ తపనకి, వాళ్ళ డ్రీమ్స్కి, వాళ్ళ స్వప్నానికి సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ ఆశయాలు సంకల్పిస్తాయనే దాని మీద, వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయనే ఒక దానికోసం ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసి ఆ ప్యానెల్ ద్వారానే ఆడిషన్స్ కూడా జరుగుతాయి, ఆ ప్యానెల్ ద్వారానే సెలెక్షన్స్ జరుగుతాయి. సో ఇవి కూలంకుషంగా చర్చించి మీ ముందు పెట్టదలుచుకున్న అంశాలండి. ఈ చర్యల ద్వారా తెలుగు సినిమా పరిశ్రమని మహిళలు ఒక సురక్షితమైన వాతావరణంలోకి పనిచేసి వీలు కల్పించేందుకు నిజాయితీతో కూడిన బలమైన దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నాం. ఇదండి టూకీగా ఏంటంటే ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యత. ఈ ఉమెన్, ఎస్పెషల్లీ ఉమెన్ హెరాస్మెంట్, ఉమెన్ సంబంధించిన దాని మీద పెట్టడం జరిగింది. ఈ ఉమెన్ సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించే ఉమెన్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ అలాగే పనిచేస్తూ ఉన్న ఉమెన్ కావచ్చు, వీళ్ళకి ఎవరికైనా సరే ఇట్లాంటి సౌకర్యాలు ఉంటాయి, ఇట్లాంటి భద్రత ఉంటుంది, ఇట్లాంటి గౌరవం ఉంటుంది ఇండస్ట్రీ తరఫున నేను చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ అండి. ఇండస్ట్రీ గురించి ఏమైనా చెప్పాలన్నా మీరు ఎవరితోనే ఏమైనా అడిగి ఏమైనా క్లారిఫికేషన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని అందరికి తెలిసి ఏంటో, దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ హియర్. ఈ 12 పీపుల్ ఆర్ ది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ది ఇండస్ట్రీ. ఇది మీకు గవర్నమెంట్ నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఎవరెవరో వెళళి మాట్లాడుతున్నారు, ప్లస్ వాళ్ళు ఎవరు అంటే సార్ మాకు ఏంటి సార్ ఇండివిజువల్స్ అంటే ఓకే మాకు అఫీషియల్స్ ఎవరో చెప్పండి అని అన్నారు. వాళ్ళు గవర్నమెంట్కి ఇక్కడ మీకు కూడా ఏమైనా ఉంటే మీరు ఉన్న 12 మీరు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడారు. అఫీషియల్ స్పోక్స్ అఫీషియల్ సార్ ఇప్పుడు అంటే ఇండస్ సంబంధం లేదు కదా, అది ఆయన పర్సనల్, అది ఆల్రెడీ సమస్య పరిష్కారం అయిపోయింది, అగ్రిమెంట్ జరుగుతున్నాయి, అవన్నీ నెగోషియేషన్ అప్పుడు కొంచెం అటు ఇటు చేస్తుంది, అది ఏం సమస్య కాదు. ఆ నెగోషియేషన్లో వాళ్ళు కొంచెం ప్రెజర్ పెడతాకే చేసింది, అయిపోయింది, ఎన్ని అయిపోయింది అవి వేరే వాటికి సంబంధించిన చేంబర్లో ఉండే మెంబర్స్ తీసుకు ఆఫీషియల్స్ పరిష్కారం కాదు. ఇక్కడ మేము ఉంటే చెప్తాకి, మీడియాకి చెప్తాకి, జనానికి చెప్తాకి ఉంటుంది అంతే. ఇది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అన్నా కానీ పరిష్కరించే సంఘం కాదు, పరిష్కారం మనం చెయ్యం. పరిష్కారం చేసినాక వాళ్ళు ఏం పరిష్కారం చేశారో చెప్పడం కానీ, లేకపోతే పరిష్కారం అయిపోయిందని చెప్పడం వరకే మా బాధ్యత కానీ, పరిష్కారానికి మేము అంటే ప్రెసిడెంట్లంతా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ అసోసియేషన్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేస్తారు. వాళ్ళంటే కమిటీ సాల్వ్ చేస్తుంది. ఆ కమిటీ సాల్వ్ చేసినాక బాబు మేము ఇట్లా చేసాము, మీరు అనౌన్స్ చేయొచ్చు అని చెప్తే మేము వచ్చేస్తాం అన్నమాట, అంతే తప్ప. ఇండస్ట్రీ తీసుకున్నాయి అవన్నీ, ఇండస్ట్రీ మేము ఏది చెప్పినా కానీ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయం తప్ప మా సొంత నిర్ణయాలు ఉండవు. మా సొంత నిర్ణయాలు ఒకవేళ మేము చెప్పదలుచుకుంటే ఇది మా సొంత నిర్ణయం బాబు అని చెప్పి చెప్తాం. చెప్పవేళ పరిస్థితి వస్తే నియంత్రించటం రావటం కాదు, మాకు అవసరం అనిపిస్తే ఏదన్నా రిపీట్కి రావాలనిపిస్తే వస్తాం తప్ప పిలిచిన చోటకల్లా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ పాయింట్, ఈ డిబేట్లు పిచ్చి పిచ్చిగా ఎవరిని పెడితే వాళ్ళని పిలవటం వల్లే అసలు ఈ సమస్యలు ఎక్కువైనాయి ఈ మధ్యకాలంలో. సో సాధ్యమైనంత వరకు మీడియా కూడా నియంత్రిస్తే బాగుంటుంది అనేది మా ఇండస్ట్రీ ఉద్దేశం కూడా. సో మా అవసరమైన వాటికి మాత్రం వీళ్ళు అవసరమైతే అనిపిస్తే ఇండస్ట్రీ ఒప్పుకుంటే మా పర్మిషన్ ఇస్తే వస్తాం. సార్ ఎక్కడొస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఇది అన్నావు, ఎక్కడొస్తున్నాయి? సార్ మేము ఎక్కడ ఇండస్ట్రీలో ఎక్కడ మేము ఎవరిని నియంత్రిస్తామని కానీ ఎవరిని మేము వద్దని కానీ అనుకోలేదు. అది ఎక్కడో ఎవరో పుట్టించిన మంది మీరంటే వేరియస్ వాటిలో వస్తున్నాయి. అది మేము ప్రతిసారి మేము అడగానే మేము ఖండించాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలోంచి అఫీషియల్గా మేము ఎక్కడ ఏం మాట్లాడాలి, ఇప్పుడు కూడా మాట్లాడాలి, అదే చెప్తున్నా. కాబట్టి మేము ఇక్కడ ఎవరిని నియంత్రించి ఎవరిని ఉండకూడదు. ఇది భారతదేశం, డెమోక్రటిక్ కంట్రీ, ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్. సిమిలర్లీ ఇది ఎవ్రీబడి ప్రొడ్యూసర్ ఆర్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్.
మేము చెప్తాం ఇక్కడి నుంచి ఏముంటే మేము చెప్తాం, అవసరమైతే చెప్తా ఉండి, ఏం లేనప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. అది సార్ మాకు తెలియదు సార్, అది నాకు తెలియదు. అనేకం జరుగుతుంటాయి, కాకపోతే ఏంటంటే మీటింగ్ సారాంశాన్ని మళ్ళీ కలెక్టివ్గా కమిటీ మాట్లాడుకొని ఏ అంశాలు చెప్పాలనేది మాకు డైరెక్షన్ ఇస్తే తప్పకుండా అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం ఖచ్చితంగా. అపో ఎగ్జాక్ట్లీ అంటే ఏం లేదు, అంటే ఈ ప్రాసెస్కి ఏంటంటే చాలా టైం పడుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చే ఈ ప్రాసెస్ టైం పడటం వల్ల ఏమంటే సైలెంట్ వర్క్ జరుగుతూ ఉంది, అది తెలియట్లేదు. దానివల్ల ఏమంటే ఎవరినో బ్యాన్ చేస్తారనో ఈ రకరకాల రూమర్స్ వస్తున్నాయి, అది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా అట్లాంటి అపోహలకు పోకండి, ఎందుకంటే ఇండస్ట్రీలో మీడియా సినిమా రెండు అంటే ప్రెస్ కానీ సినిమా కానీ రెండు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ రూమర్స్కి వాటికి మీరు నమ్మొద్దు, ఎందుకంటే మనం కలిసి పనిచేసాం, కలిసి పనిచేస్తున్నాం, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. అవును అది 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 ఇంకా 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 జరగాల్సి ఉంది కాబట్టి అది జరిగిన తర్వాత మళ్ళీ మాకు ఆ కమిటీ చెప్తుంది, మీరు చెప్పండి అని మా వాళ్ళు ఎవరికొవరికి చెప్తుంది, వారు వచ్చి ప్రజెంట్ చేస్తారు. లేదండి, ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ ఎప్పుడు కూడా న్యూట్రల్గానే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఎవరికైనా రాజకీయ అంశాలు ఉండొచ్చు, రాజకీయ నాయకులుగా ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఇండస్ట్రీ న్యూట్రల్గా ఉంటుంది. టోటల్ ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఏ పార్టీకి సపోర్ట్ చేయదు, న్యూట్రల్గానే ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఆ హక్కు ఉంది. చేసే ఫర్దర్గా చెప్తారు ఏం చేస్తున్నారని, ఫర్దర్గా చెప్తారు. ప్రజల కోసం ఎప్పుడు ఏం చేయాలంటే అది చేస్తాం, అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రత్యేక హోదాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడుతుంటే ఇండస్ట్రీగా ఏం చేయాలనేది మేము ఒక నిర్ణయం తీసుకుని త్వరలో మీకు అందరు చెప్తాం. సార్ అది వాళ్ళ వ్యక్తిగత విమర్శలు సార్. ఇప్పుడు ఇండస్ట్రీగా వెళ్ళాలంటే అన్ని కరెక్ట్గా మాట్లాడుకుని వెళ్ళాలి. మళ్ళీ మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరో నలుగురు వెళ్ళారు అంటున్నారు, నలుగురు మేము వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళారు, వాళ్ళు ఎవరు రాశారు మీరు ఇండస్ట్రీ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా, అట్లా వస్తుంది. అందుకని ఈసారి అట్లా కాకుండా అందరూ కలిసి ఒకేసారి మీ అందరిని ఇక్కడ పిలిచి ఏం చేస్తాం చెప్తాం చేస్తాం. అదే ఎల్ఎల్పీని అడగండి సార్. సార్ ఎల్ఎల్పి అంటే ఎల్ఎల్పిని అడగాలి, ఎల్ఎల్పి అంటే అది ఒక కంపెనీ. మాకు వ్యతిరేకంగా పెట్టలేదు సార్, మాకు అట్లా ఏమి అనిపించట్లేదు. మీరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వెళ్ళి మాట్లాడి సార్. మెగా ఫ్యామిలీ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మెగా ఫ్యామిలీ ఫర్ యూ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఎవర్ దే ఇండస్ట్రీ టేక్స్ ఇట్ ఇండస్ట్రీ హోల్ టేక్ విల్ టే ఇన్ఫార్మ్ యూ. If Mega Family doesn't want to do something, you please ask them. వచ్చిన ఇప్పుడు మా వరకు రాలేదు, ఇప్పుడు మాకేం చెప్పలేదు అండి. అండి అవునండి, ఆయన పర్సనల్గా మాట్లాడలేదు. మేము చాంబర్ ఇండస్ట్రీగా చాంబర్గా కానీ ఇండస్ట్రీలో మేము ఎందుకు సపోర్ట్ ఎవరికేం చేయాలి సార్? మేము అవును మేము న్యాయంగా మా పని అయితే మేము చేసుకుంటాం సార్, ఎవరికి సపోర్ట్ చేయం, న్యాయం ఏమిటో అది చేస్తాం సార్. రవి చంద్ర గారు మీకు 10-15 నుంచి ఉన్నారు, ఉట్టి 2-3 ఛానల్స్కి ఇచ్చినప్పుడు అప్పుడు మీరు మాట్లాడలేదు, ఇప్పుడు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎవరికి ఇవ్వట్లేదు? అందరికీ ఇస్తున్నారు. నిన్న మొన్న జరిగిన సినిమా ఈవెంట్స్ అందరికీ వచ్చినాయి, ఇక్కడ ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా అందరూ ఉన్నారు. మీరు అట్లా ఏదో పర్సనల్గా మాట్లాడబాకండి సార్. అయితే కంటెంట్ నేను అందరికి ఇచ్చారు కదా. నిన్న నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మహానటి నిన్న అన్ని ఛానల్స్కి ఇచ్చారు, అందరూ చూశారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో అందరూ ఉన్నారు. నాకేంటి అర్థం కావట్లేదు, మీరు ఏమేమి అడుగుతున్నా నాకు అసలు అయితే ఏం అర్థం కావట్లేదు. రామచంద్ర గారు సార్, ఆ ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారు, బన్నీ వాసు గారు, వాళ్ళని అడగండి సార్. మా దగ్గర ఉండదు కదా కంటెంట్, మేము ఇవ్వద్దని ఏం చెప్పట్లేదు. ఇస్ ద ప్రొడ్యూసర్స్ విష్ హుమ్ టు కాస్ట్, వాట్ టు మేక్, వెన్ టు రిలీజ్, వాట్ టు గివ్. ఇట్ ఈస్ హిస్ రైట్, ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ హిస్ మనీ. ఏనా సార్? అది అతని వ్యాపారం సార్.
మాకేం చెప్పలేదు. మా అప్పుడు అప్పుడు కౌన్సిల్ నడుస్తుంది, వాళ్ళు ఎల్ఎల్పీని కూడా నడుస్తుంది, రెండు నడుస్తుంది. వాళ్ళదే కదండి. ఇప్పుడు ఈనాడులో పలానా రాయమంటే ఆయన రాస్తాడు, రైడ్ కదా, ఆయన ఇష్టమే అన్ని ఏదైతే అదే రాస్తాడు. అలాగే ప్రొడ్యూసర్ ఏది కావాలంటే అది ఇస్తాడు అట్లా.